గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ శేఖర్ ఈ వీడియోలో కరోనా సైజ్ ఎంత మనం వేసుకునే మాస్క్ కరోనా వైరస్ని ఆపుతుందా ఆరు నెలల పాటు ఏ కేసులు లేకుండా ఉన్న మన దేశంలో హఠాత్తుగా ఎన్ని కేసెస్ ఎందుకు వచ్చాయి అలాగే వ్యాక్సిన్ వేసుకుంటే ఆరోగ్యంగా ఉన్నట్లేనా లేదు హాస్పిటల్లో జాయిన్ అయితే ఆరోగ్యానికి రక్షణ దొరుకుతుందా ఎందుకు వైరస్ విజృంభించింది మరి ఇది ఎప్పుడు అంతమవుతుంది దీనికి అంతిమ తీర్పు ఏంటి అనేక విషయాలు ఇలాంటి క్వారంటైన్లు అంతకుముందు ఉన్నాయా నిజానికి ఈ వైరస్ లాంటివి అంతకంటే పెద్దవి ఏమైనా వచ్చాయా ప్రపంచంలో ఇలాంటి పాండమిక్ కండిషన్స్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయి అనేక వివరాలతో ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నా రైట్ మరి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాం చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి ఈ డౌట్స్కి సంబంధించి ఆన్సర్స్ కోసం అనేక మందిని కలిశాను అనేక మందితో మాట్లాడాను వారెవరు ముందుకు రావడానికి కెమెరా ముందుకు రావడానికి ధైర్యం చేయటం లేదు ఎందుకంటే మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రమాదం అని కానీ కానీ ఆ విషయాల్లో వాస్తవాలు ఉన్నాయి అందుకే మేము ఉంచుతున్నాను మిత్రులరా జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ఆల్మోస్ట్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ సిక్స్ మంత్స్ కూడా కేసెస్ లేవేమీ కరోనా ఏమైపోయింది అప్పుడు పడుకుందా ఇప్పుడు హఠాత్తుగా మార్చి నెల నుండి ఏప్రిల్ అయ్యేటప్పటికి ఉద్ధృతంగా పెరిగిపోవటానికి ఇన్ని లక్షల మందికి ఇన్ని కేసులు రావటానికి మన కారణమేమిటి మాస్క్ వేసుకుంటే వైరస్ ప్రభావం ఉండదా మరి వ్యాక్సిన్ వేసుకుంటే ఏ రిస్క్ ఉండదా వీటి గురించే ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా నేను చెప్తున్న విషయాలకు ముందు ఒక్క విషయాన్ని మీరు అందరూ గమనించండి మొదటి నుంచి అంటే లాస్ట్ ఇయర్లోనే ఒక వీడియో చేశాను అప్పటి నుంచి మీకు చెప్తూనే ఉన్నాను భయపడకండి మీ భయమే మీ దయ్యం మీ బలమే మీ దైవం అని కానీ ఎవరు వినటం లేదు నీకేం తెలుసు మా ఇంట్లో వాళ్ళకి బాగోపోతే హాస్పిటల్లో చేర్చిపించామని రైట్ ఇప్పుడు మనం చూద్దాం ప్రపంచంలోనే అత్యంత దారుణంగా ఇప్పుడు మనం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం హాస్పిటల్ నిండా ఎక్కడ చూసినా పేషెంట్స్ కరోనా పేషెంట్స్ ఆక్సిజన్ అందక చనిపోతున్న వాళ్ళు కొంతమంది ఇలా అనేక రకాల పరిస్థితులను ఎదుర్కొంటున్నాం మెడికల్ షాప్కి వెళ్తే చాలు ఎంత ఖర్చు అవుతుందో తెలియదు ఎన్ని మందులో తెలియదు మరి ఎవరు టెస్ట్ చేయించుకున్న అందరికీ పాజిటివ్ 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 అని వస్తుంది ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే మా డియర్ ఫ్రెండ్స్ మరి ఆరు నెలలు ఎందుకు మరి కరోనా లేదు హఠాత్తుగా ఎందుకు పెరిగిపోయింది అంటే ఆ టైంలో ఎలక్షన్స్ ఉన్నాయి ఆ టైంలో ఓటింగ్స్ జరిగాయి ఆ టైంలో అన్ని రకాల చర్యలు జరిగాయి వాళ్ళు సంవత్సరానికి సరిపడగా ప్లాన్ చేసుకొని వాళ్ళు ప్రోగ్రామ్స్ని పెట్టుకున్నారు ఆ టైంలో ఏ టెస్ట్లు లేవు టెస్ట్లు లేవు కాబట్టి కేసులు లేవు కేసులు లేవు అని అనుకుంటున్నాం కాబట్టి మనకి ఎటువంటి భయము లేదు భయము లేదు కాబట్టి హాస్పిటల్స్కి వెళ్ళలేదు అయితే ఇప్పుడు వచ్చినవన్నీ నిజానికి మరి కరోనా కావా అవునా కాదా అనేది చూద్దాం మీరు కంగారు పడద్దు ఇప్పుడు విషయం ఏంటంటే ఎప్పుడైతే కరోనా ఇంతలా విజృంభించిందో ఒకేసారి రెండు వందల ముప్పై కోట్ల పీపీటి కిట్లు కొన్నారు ప్రభుత్వం ఇంకొక పక్క కొన్ని వేల కోట్ల రూపాయలు వ్యాక్సిన్ కోసం ఇన్వెస్ట్ చేసింది ఇవన్నీ కాకుండా అనేక మంది వ్యాపారవేత్తలు మాస్క్స్ సుమారుగా ఇరవై ఏడు రకాల మాస్కులని ఇండియాలో తయారు చేసే యూనిట్స్ పెట్టేశారు ఇక మీరు చూడక్కర్లేదు మీకు అయితే శానిటైజర్స్ అయితే కనుక కొన్ని వేల కోట్ల రూపాయలు ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేసేస్తున్నారు టోటల్గా ఇవన్నీ ఇన్వెస్ట్ చేసి సిద్ధంగా కూర్చుంటే ఒక్కసారి మొత్తం ప్రజలందరూ కూడా ఈ కరోనాని మర్చిపోయారు ఇలా మర్చిపోతే అన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం ఎక్కడ జరుగుతుంది ఇది నిజం ఇదే నిజం ఎంతోమంది సీనియర్ డాక్టర్లని కలిసాను వాళ్ళు ఏమంటున్నారో తెలుసా ఇది అంత ఫేక్ ఇంత కరెక్ట్ కాదు కరోనా ఉండడం కరోనా వ్యాపించటం ఇదంతా నిజమే కానీ ఇది ప్రాణాలు తీసేస్తుందనేది మాత్రం అబద్ధం మీరు జాగ్రత్తగా గమనించి చూస్తే ఒక యూట్యూబ్లో ఒక వీడియో వస్తుంది ఒక తల్లి చనిపోయింది ఇద్దరు ఆమెని మీ బండిపైనే కూర్చోబెట్టి తీసుకెళ్లారు నిజమే చాలా బాధాకరమైన విషయమే ఆ శవాన్ని తీసుకెళ్ళడానికి కూడా ఎవరు రాలేదు మరి వాళ్ళిద్దరికీ కూడా కరోనా వచ్చినట్టే కదా వాళ్ళిద్దరూ తీసుకెళ్ళారు అది చూసాక నాకు ఆ రోజైతే భోజనం చేయబుద్ధి కాలేదు అంటే మనం సమాజంలో ఉన్నామా అడవిలో ఉన్నామా ఇన్నాళ్ళు బంధాలు అనుబంధాలు ఉన్నాం ఏమీ లేనట్టేగా ఇవన్నీ పక్కన పెడతారు ఇంకొక దగ్గర చూస్తే ఒక పక్క తండ్రి ఒక పక్క కొడుకు ఒక పక్క కూతురు ఒక పక్క భార్య అందరికీ కరోనా వచ్చి అందరూ చనిపోతున్నారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు పరిస్థితుల్లో ఎలా తయారైపోయింది అంటే అత్యంత బాధాకరమైనవి అత్యంత హేయకరమైనటువంటి విషయాలను ప్రతి ఒక్కరు కూడా ఛానల్స్ ద్వారా వాళ్ళ ఛానల్స్ ద్వారా అందరూ కూడా ప్రోపగండా చేస్తున్నారు ప్రతి ఒక్కరికి టెలికాస్ట్ చేస్తున్నారు కానీ గుర్తుపెట్టుకోండి నేను ఒక ఇరవై ఆరు ఊర్లో వెళ్ళాను అందులో ఒక ఊరికి వెళ్తే ఆ ఊరిలో సుమారుగా రెండు వందల మందికి పాజిటివ్ వచ్చింది రెండు వందల మంది పాజిటివ్ వస్తే అందులో ఇద్దరు చనిపోయారు ఆ చనిపోయిన వాళ్ళనే వంద వంద సార్లు తీస్తున్నారు వీడియోల్లో మరి నూట తొంభై ఎనిమిది మంది కూడా మందులు వేసుకొని బాగానే ఉన్నారు అది తీయటం లేదు ఎందుకంటే అది తీస్తే న్యూస్ కాదు కదా అది న్యూస్ ఏమాత్రము కూడాను ట్రోలింగ్ అవ్వదు కదా అలాగే ఇంకొక చోట చూస్తే ఒక హాస్పిటల్లో ఇద్దరు ఒక ఐ మీన్ పేషెంట్ చనిపోయాడు ఇలా చూపిస్తున్నారు హాస్పిటల్లో చేరడమే లేదు చనిపోతున్నారు అని అదే హాస్పిటల్లో సుమారుగా నూట ఎనభై మందికి పైగా పేషెంట్స్ ఉన్నారు వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన వాళ్ళు అయితే కనుక వందకి పైగా ఉన్నారు వాళ్ళని ఎవరినైనా చూపిస్తారా చూపించరు గుర్తు పెట్టుకోండి కరోనా వైరస్కి భయపడొద్దని చెప్పట్లేదు జాగ్రత్త పడమని మాత్రమే చెప్తున్నాను రెండు వేల ఇరవై మార్చ్ ఇరవై తారీఖున జనతా కర్ఫ్యూతో ప్రారంభమై లాక్డౌన్ కొనసాగింది ఎప్పుడు లాక్డౌన్ తీసేస్తారనే ప్రజలందరూ అడిగారు ఎంత వింత ప్రజలండి మన మనమే ఈ పరిస్థితిని క్రియేట్ చేసుకున్నాం మనం ప్రభుత్వాల్ని మరొకరిని మరొకరిని నిందించే లాభం లేదు మనమే తీసుకున్నాం ఎలాగో చెప్తాను చూడండి మీరందరూ కూడా ఎప్పుడు లాక్డౌన్ తీసేస్తారని అడిగారు లాక్డౌన్ ఎవరి కోసం పెట్టారు మన కోసమే పెట్టారు మరి తీసేస్తారని అడిగే ముందు వైరస్ లేకుండా ఉంటే సరిపోతుంది కదా సరే వదిలేద్దాం లాక్డౌన్ కొనసాగింపు చేశారు అప్పుడు అందరూ అడిగారు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో వ్యాక్సిన్ వస్తుందో రాదో ఇలా మొదలుపెట్టారు అలా నెల నెలలు 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 గడిచాయి వ్యాక్సిన్ వచ్చింది వ్యాక్సిన్ వేసుకోమని ప్రభుత్వం పిలిచింది రండి బాబు ముందు పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ రండి ఎందుకంటే ఓల్డ్ ఏజ్ కాబట్టి ప్రమాదం అన్నారు వ్యాక్సిన్ వేయించుకోవడానికి లిటరల్గా ఎవరు వెళ్ళలేదు వాలంటీర్ల దగ్గర నుంచి హెల్త్ వర్కర్స్ దగ్గర నుంచి ఏఎన్ఎం దగ్గర నుంచి అమ్మ వ్యాక్సిన్ వేయించుకోవాలనగా వద్దమ్మా అది ఎవరో వేయించుకున్నారంట కదా వేయించుకుంటే చనిపోయారంట మేము చచ్చిపోవమ్మా మాకు వద్దమ్మా అన్నారు వ్యాక్సిన్ ఎవరైనా చంపుతుందా చెప్పండి వ్యాక్సిన్ వేయించుకుంటే చచ్చిపోతున్నారని పుకార్లు పెట్టారు అది కూడా మనమే మన చెత్త వీడియోల ద్వారానే ఎవడ పడితే వాడు ఛానల్ పెట్టేయడం చెత్త వీడియోస్ అన్ని అన్ని అన్నిటినీ కూడాను పోస్ట్ చేసేయడం అంతే ఎవరూ వేయించుకోలేదు ప్రభుత్వానికి ఏం అర్థం కాలేదు వేల కోట్ల రూపాయలు పెట్టి ఇన్వెస్ట్ చేసి దానిపైన ప్రజల బాగోపుల కోసం వాళ్ళ ప్రాణాల కోసం మిందు చేస్తూ ఉంటే వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఎవరూ రాలేదు నాకు బాగా తెలిసి ఒక మిత్రుడు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు ఒరే ఎవరైనా రెండ్రా వ్యాక్సిన్ వేయించేస్తాను ఖాళీగా ఉన్నాయి రెండ్రా ప్లీజ్ రా అని పిలిచేవాడు నేను అనుకుంటే వాడిని ఇదేంటి వ్యాక్సిన్ కోసమే కదా ఎంతమంది వెయిట్ చేశారు మరి వ్యాక్సిన్ ఎందుకు వేయించట్లేదు అని మరి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటితే కానీ వ్యాక్సిన్ వేయరు అది దాటిన వాళ్ళందరం రిక్వెస్ట్ చేస్తే వెళ్ళేవారు కాదు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే మా పెదనాన్న పెదనాన్నగారు తమ్ముడు కొడుకు బామ్మరది గారు అబ్బాయికి వ్యాక్సిన్ వేయించుకునేటండి వ్యాక్సిన్ వేయించుకుని వెంటనే మొహం తిరిగి పడిపోయాడు తర్వాత బాగోలేదు ఇలాంటివి వాడు ఎందుకు పడిపోయాడో వాడి కంప్లైంట్ ఏంటో వాడికి వచ్చిన రోగాలు ఏంటో దానికి వ్యాక్సిన్కి ముడి పెడతారేంటండి ఇలాంటి సందేహాలతో అనుమానాలతో ఎవడో వేయించుకోవడం మానేశారు మాస్కులు మొత్తం వేసుకోవడం మానేశారు ఫంక్షన్లు ఊరేగింపులు స్టేడియంలు ప్రేక్షకులు జనాలు విపరీతంగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు అంతే ఇదేంటి మరి చూస్తే శానిటైజర్ల కోసం కొన్ని వందల కంపెనీలు ఇన్వెస్ట్ చేశాయి మాస్కులు ఇరవై ఏడు కంపెనీలకు పైగా కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశాయి మరి గవర్నమెంటే రెండు వందల ముప్పై కోట్ల బీపీ టికెట్లు కొనేసాయి ఇవే కాకుండా అనేక మంది వ్యాక్సినేషన్ కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేసింది ఇవన్నీ ప్రధానైనా ఇవన్నీ వాడుకలో రావాలి అంటే మళ్ళా ప్రజలు మళ్ళా ప్రజలకి కరోనానే భయం రావాలి అందుకని రంగంలోకి దిగింది నిజానికి అంతకుముందు కూడా ఇన్ని లక్షల కేసులే ఉంటాయి అంతకుముందు కూడా ఇన్ని లక్షల కేసులే ఉంటాయి కాకపోతే ఎవరు టెస్ట్ చేయించుకోలేదు జ్వరం వస్తే అజిత్రోమైసిన్ క్లోరోఫిన్ టాబ్లెట్లు వేసుకోవడం ఇలా బాగా జ్వరం వస్తే డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకోవటం ఇంట్లో పడుకోవటం ఎవడు టెన్షన్ పడేవాడు కాడు ఎవరికి భయం లేదు అందరూ తిరిగేసేవారు కానీ ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేసింది సిస్టమ్ అంటే ఇప్పుడు భయపడి చేస్తున్నారు ఎంత భయపడి చేస్తున్నారో తెలుసా నిన్ను కన్న తల్లికి కరోనా వచ్చిందని తెలిస్తే ఆమె కన్న పిల్లలే ఆమెని రోడ్డు మీద వదిలేస్తున్న వైనం ఇది కదా మరణం ఏది మరణం మహాసేన నిన్ను కనిపించిన నీ కన్న తండ్రికి ఆ కరోనా వచ్చిందని తెలిస్తే ఆ కన్న తండ్రిని ఒంటరిగా ఎక్కడో వదిలేయటం మరణం ఏది మరణం నీ కుటుంబాన్ని పెంచడానికి నీ భర్త ఊరు కానీ ఊరు దేశం కానీ దేశంలో వెళ్ళి పనిచేసి ఇంటికి వస్తే మొహంపైనే తలుపు వేసేసి నువ్వు తగ్గేంత వరకు ఇరవై రోజుల పాటు బయటే ఉండు నీకు తగ్గింది నీకే కరోనా లేదని తెలిసేకి ఇంట్లోకి రా అని చెప్పటం మరణం ఇప్పుడెక్కడ చూసినా కూడా మీ పోలీస్ డిపార్ట్మెంట్ మాస్క్ లేకపోతే ఫైన్ గవర్నమెంట్కి ఏమైంది నిజంగా ఏంటో వారి నిర్ణయాలు నాకు అర్థం కావట్లేదు అయితే ఒకటి విచిత్రమైన ప్రజల్ని పరిపాలించడానికి విచిత్రమైన పాలనే అవసరం మాస్క్ మాస్క్ సంబంధించి చూద్దాం ఈ మాస్క్లో ఎంత హోల్ ఉంటుందో తెలుసా మాస్క్లో దారాల మధ్యలో ఎంత ఎంత హోల్ ఉంటుందో తెలుసా అవి ఎన్ని మిల్లీమీటర్స్ మీకు ఐడియా ఉందా ఇవన్నీ పక్కన పెడదాం కరోనా వైరస్ ఏ సైజులో ఉంటుందో తెలుసా వాటి వివరాలతో పాటు ఇలాంటి పాండమిక్ కండిషన్స్ ఎన్నొచ్చాయి దీన్ని ఎలా ఎదుర్కోవాలి దీనికి నిజమైన మందు ఏంటి వాటికి సంబంధించిన అసలైన విషయాలు ఏంటి ఎప్పుడు చూద్దాం గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఉండండి అసలు భయపడబాకండి ఇండ్లలో ఉండండి వాటికి సంబంధించిన మందులు వాడండి అధైర్యపడొద్దు మనకు ఎప్పుడైతే భయం వస్తుందో ఆ భయంతోనే మనం చచ్చిపోతాం నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను వ్యాక్సిన్ వేయించుకున్నాను ఏ జ్వరము లేదు నీరసము లేదు ఏమీ లేదు ఎందుకంటే చక్కగా ఫిజికల్గా ఫిట్గా ఎక్సర్సైజ్ చేస్తాను చక్కగా గేమ్స్ ఆడతాను ఆరోగ్యంగా ఉన్నాను వ్యాక్సిన్ వేయించుకుంటే జ్వరం కూడా అందరికీ రాదండి అనారోగ్యాలతో ఉన్నవాళ్ళకి సరే కరోనా ఉందని నీకు భయం ఉంది భయపడు నిజంగా భయపడిన వాడి ఇంట్లో ఏం చేయాలి ఎర్లీ మార్నింగ్ లేసి వ్యాయామం చేయాలి వ్యాయామం చేస్తావా చేయవు వ్యాయామం చేయు ఒళ్ళుని దాచుకుంటావు జబ్బుల్ని పెంచుతావు ఎంత పొట్ట పెంచుతావు పెంచుతావు నీకు మాత్రం జబ్బు అంటావు ఎందుకు రాదు బ్రదర్ నీకు నిజంగా నువ్వు నిజంగా కరోనా వైరస్ కోసం భయపడుతూ ఉంటే నువ్వు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటో తెలుసా ఎక్ససైజ్ ఉదయాన్నే లేచి ఎక్ససైజ్ చేయి ఒంటికి చెమట పట్టేలా ఉండు కరోనా లేదు దాని అమ్మ కరీనా కూడా లేదు అది చేయాలి కానీ ఇంట్లో కూర్చొని దుప్పట కప్పుకొని ముసిగేసేసుకుంటే కుదరదు ఇప్పుడు చూడు ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయి ఆ వ్యాధులకు నిజంగా మాస్క్ పనిచేస్తుందా లేదా కరోనా సైజ్ ఎంత దీనికి సంబంధించిన వివరాలు ఎంతమంది చనిపోయారు దీనిని వాస్తవాలు ఏంటి ఇవన్నీ ఇప్పుడు నేను వివరంగా చెప్తాను వాటిని చూసైనా కాస్త జాగ్రత్త పడండి గెట్ రెడీ ఫర్ దాట్ రైట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా ఇండియాలో ఉన్న ఐ మీన్ పాపులేషన్ ఎంత డైలీ ఎంతమంది చనిపోతున్నారు ఎంతమంది పుడుతున్నారు ప్రతి గంటకి ఏం జరుగుతోంది వాస్తవాలను తెలుసుకుందాం ఎందుకంటే మన వీడియోని మనం ట్రోల్ చేయటానికో లేదంటే అందరికీ అందరినీ భయంపించడానికో చేసింది కాదు ముఖ్యంగా నా ఛానల్ని నా స్టూడెంట్స్ నా వెల్ విషెస్ ఎక్కువగా చూస్తూ ఉంటారు మిమ్మల్ని అవేర్ చేయటమే నా ముఖ్యమైన పని ఫస్ట్ చూద్దామండి ఇండియాలో ఉన్న మొత్తం అంటే సిక్స్త్ ఎస్టర్డే మన ఇండియాలో లైవ్ పాపులేషన్ చూడండి వన్ థర్టీ నైన్ సిఆర్ సిక్స్టీన్ ల్యాక్స్ ఫార్టీ టూ థౌజండ్ ఫోర్ ఎంతమంది కోట్ల పదహారు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల యాభై ఐదు మంది మరి ఎవ్రీ ఎంతమంది పుడతారు చూడండి బర్త్స్ డే డే సెవెంటీ త్రీ సుమారుగా సెవెంటీ త్రీ థౌజండ్ పీపుల్ ప్రతిరోజు పుడుతూ ఉంటారు మన దేశంలో అంత పాపులేషన్ కాబట్టి మరి చనిపోయే వాళ్ళ సంఖ్య ఈ మధ్యకాలంలో బాగా తగ్గిపోయింది ట్వంటీ సిక్స్ థౌజండ్ ఒక్క రోజైనా సరే ట్వంటీ సిక్స్ థౌజండ్ దాటిందా ఇంత కరోనా వ్యాక్సిన్ ఇంత కరోనా డెత్స్లో మన న్యూస్ పేపర్లో ఒక్కసారి చెక్ చేయండి చెక్ చేయండి దయచేసి నేను చెప్తున్న వాస్తవాలను వినండి రోజైనా ఇరవై ఆరు వేల కంటే మరణాలు అది కేవలం డ్యూ టు కరోనా వల్ల పెరిగాయా ఆలోచించండి పోనీ న్యూస్ పేపర్లో త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఇస్తున్నాడు పోనీ ఇంకా ఎక్కడ కూడా మీకు నోటీస్ చేయలేనివి ఇంకో టెన్ థౌసండ్ ఉందాం అనుకున్నాం అలా చూసిన ట్వంటీ సిక్స్ థౌజండ్ దాటలేదు కదా మామూలుగానే చనిపోతారు ఇరవై ఆరు వేల మంది కానీ మన వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ శ్మశానాల్లో నిండా నిండిపోయే శ్మశానాలు నిండా నిండిపోయాయి ఏమండి ప్రతిరోజు ఇరవై ఆరు అంటే ఇరవై ఏడు వేల మంది చనిపోతారు కదా ఇరవై ఏడు వేల మందిని శ్మశానానికి తీసుకెళ్తారు కదా అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుంది ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క రోజు ఒకేసారి పది సవాలు వస్తాయి అంతే దాన్ని కాల్చడం దాన్ని వీడియో తీయడం దాన్ని ట్రోల్ చేయడం సవాల్ రా సవాలు బుట్ట ఏంటి సార్ ఇది చాలా దారుణం అండి ఒక్కొక్కసారి ప్రతి సంవత్సరం హైయెస్ట్ టెంపరేచర్ ఉన్నప్పుడు పది పదిహేను మంది ఒకేసారి చనిపోతారు అందువల్ల దయచేసి అలాంటి చెత్త వీడియోలను చూడబాకండి అలాంటిది ఏమీ కాదు దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అర్థమైందా మనం ప్రమాద సంఘటన ఇంకా దాటలేదు తరువాత ఎవ్రీ ఆర్ ప్రతి గంటకి మూడు వేల డెబ్బై నాలుగు మంది పుడతారు మన ఇండియాలో ప్రతి వన్ అవర్కి వన్ థౌజండ్ వన్ సిక్స్టీన్ మెంబర్స్ చనిపోతారు ప్రతి వన్ అవర్కి అంతమంది పాపులేషన్లో తరువాత ఒక నిమిషానికి యాభై ఒక్క మంది పుడితే అదే నిమిషానికి పంతొమ్మిది మంది చనిపోతారు తరువాత సంవత్సరానికి మనం చూస్తే రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల ఎనభై ఆరు మంది ప్రతి సంవత్సరానికి పుడుతూ ఉంటే తొంభై ఏడు లక్షల ఏడు వందల ఎనభై వేల డెబ్భై మూడు మంది ప్రతి సంవత్సరం చనిపోతూ ఉంటారు మన ఇండియా యావరేజ్ ఏజ్ ఇప్పుడు సిక్స్టీ నైన్ అరవై తొమ్మిది సంవత్సరాలు సగటు వయసు సరాసరి వయసు అని నిర్ధారిస్తున్నారు ఒకప్పుడే సిక్స్టీ త్రీ పాయింట్ త్రీ కూడా ఉండేది ఇప్పుడు ఇంకా పెరిగింది మనం ధైర్యంగా ఉండొచ్చు గుర్తుపెట్టుకోండి మొదటి పాయింట్ పూర్తిగా డెత్ ఇరవై ఆరు వేల మందికి దాటలేదు ఇరవై ఏడు వేల మంది అనుకోవాలి దాన్ని ఆ డెత్ రేట్ దాటలేదు అర్థమవుతుందిగా మీరు ధైర్యంగానే ఉండండి అధైర్యపడొద్దు ప్రతి ఒక్కరు మీ చుట్టూ ఉంటే ఎవరికైనా భయం వేస్తుంది సార్ నేనే నీకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను నా క్వారంటైన్లో తరువాత మనం పాయింట్ చూద్దాం ఇదిగో ఇదే మనందరి జీవితాలని అతాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కరోనా వైరస్ ఈ వైరస్ చూడడానికి ఎంత బాగుందో చూడండి అందంగా ఉన్నవన్నీ ప్రమాదమే బ్రదర్ ఇది మామూలుగా ఉంటుంది ఈ కింద జస్ట్ మీకు చూపించడానికి ఇలా పెట్టాం కానీ ఇది కాదు ఇదే చూడాలి కానీ దీనికి బాగా ఉగ్రరూపం దాల్చినప్పుడు ఇది మన ఒంటిలోకి వెళ్ళిన తరువాత మన ఒంటిలో పూర్తిగా మిలినం అయిపోయాక ఈ టోటల్గా ఇలా మారిపోతుంది ఇది ప్రమాదకరమైంది అంటే ప్రమాదకరమైందే కానీ దీనికంటే పెద్ద వైరస్లను మనం ఎదుర్కొన్నాం దీనికంటే పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ని మనం ఫేస్ చేసాం ఇవి నిజాలు వీటిని గమనించండి ఒక్కసారి మళ్ళీ చూద్దాం ఒక్క కరోనా ఒక్కటేనా మరి క్వారంటైన్ కోసం ఉండేది సార్ కొన్ని వందల సంవత్సరాల క్రితమే వెయ్యి సంవత్సరాల క్రితమే థౌజండ్స్ ఇయర్స్ బ్యాకే మనం క్వారంటైన్ని ఫేస్ చేసాం ఇదిగో చూడండి ఇక్కడ ఐ థింక్ ఇస్ కలరా మీ అందరికీ తెలుసు కలరా సో ఇది అంతకుముందు ఒకప్పుడు అత్యంత దారుణంగా మనుషుల్ని చంపింది మన డిఫ్టీరియా అలాగే ఇన్ఫెక్చుయస్ చూస్తే చుబరిక్లోసిస్ టీబి అది అంటారు కదా ప్లేగ్ స్మాల్ పాక్స్ హెలో ఫేవర్ వైరల్ హెమరజిక్ ఫేవర్స్ అట్లాగనే ఇవి ఇలాంటివి ఏంటంటున్నాయి ఇక్కడ మాబగ్ ఎబోలా అందరికి బాగా తెలిసిన పేరు కాంగో అట్లాగే సీవియర్ సీవియర్ యాక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మన వాళ్ళు ఫేస్ చేస్తున్నది కూడా అది శ్వాస ఇబ్బంది పడుతూ ఉంటాం ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి ఇలాంటివి మీజల్స్ అమ్మవారు అంటాం కదా కదాస్ రుబెల్లా చికెన్ పాక్స్ ఒక్కటేంటండి ఇలాంటివి ఎన్నో క్వారంటైన్లో మన వాళ్ళు గతంలోనే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఏమాత్రము సైన్స్ డెవలప్ అవ్వలేనప్పుడే ఎంతోమంది క్వారంటైన్ని అనుభవించారు వారిని కాస్త దూరంగా ఉంచారు ఇప్పుడేదో క్వారంటైన్ అనే కొత్తగా పదం వచ్చింది క్వారంటైన్ అంటే ఇది ఇలాంటివేం ఆలోచించవద్దండి ఇలాంటివన్నీ గతంలో చాలా జరిగాయి మీ ముందే చూపిస్తున్నాను ఎన్ని ఉన్నాయో సో దయచేసి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ధైర్యంగా ఉండండి అధైర్యపడ్డానికి ఏమీ లేదు ఇక్కడ ఆ తరువాత మళ్ళీ మనం చూస్తే నిజానికి అందరూ చూస్తే పోలీసులు ఎక్కడ పడితే అక్కడ మాస్క్ వేసుకోకపోతే మరి ఫైన్ అంటున్నారు మాస్క్ వేసుకోమని డాక్టర్స్ చెప్తున్నారు డాక్టర్సే చెప్తూ ఉంటే కామెడీగా ఉంది ఎందుకంటే చాలామంది డాక్టర్స్ని అడిగితే వాళ్ళు ఎంత దారుణమైన విషయం రాజకీయ నాయకుల చేతుల్లోకి ఎప్పుడైతే మెడికల్ డిపార్ట్మెంట్ వెళ్ళిపోయిందో అలాగే ఐ మీన్ జుడిషియల్ న్యాయ వ్యవస్థ వెళ్ళిపోతుందో ఇంకా సమాజం బాగుపడదు మన దేశం అదే పరిస్థితి ఒక్కొక్క డాక్టర్ కూడా ఒక్కొక్క పార్టీని సమదాయిస్తున్నాడు సమర్థిస్తున్నాడు సపోర్ట్ చేస్తున్నాడు అందుకే ఇలాంటి చెత్త విషయాలు చేస్తున్నారు మంచి మంచి డాక్టర్స్ చేత అడ్వర్టైజ్మెంట్ చేయిస్తున్నారు కానీ చాలామంది డాక్టర్స్ని కలిస్తే వాళ్ళు చెప్పేది నిజంగా ప్రజలు పిచ్చి వాళ్ళు వెర్రి వెదవులను దారుణంగా తింటున్నారు సార్ ఆ బాధతోనే ఈ వీడియో చేస్తున్నారు ఏంటో తెలుసా చూడండి ముందు కరోనా ఎంత సైజులో ఉంటుందో ఫస్ట్ తెలుసుకోమన్నారు ఇక్కడ మీకు కావలసినటువంటి ఇది ఒకటే చూడండి మీరు మైక్రోమీటర్ మైక్రోమీటర్ వన్ జీరో 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 అని అనగానే మీరు గుర్తుపెట్టుకోవచ్చు జీరో పాయింట్ జీరో 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 వన్ ఎంత దారుణంగా ఉందో చూడండి అంటే ఇది చాలా 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 చిన్నది మరి అంటే దీన్ని మైక్రాన్స్ అని కూడా పిలుస్తాం మామూలు మైక్రోస్కోప్తో కూడా చూడలేం సార్ అంత సూక్ష్మమైనది ఇది అంత సూక్ష్మమైన దాన్ని మాస్క్ ఆపేస్తుందా ఒక్కసారి చూడండి మన వైరస్ ఏ సైజులో ఉందో మిగిలిన వాటితో పోల్చి చూపిస్తాను ఏదిగో ఇక్కడ చూడండి ఇది ఏంటిది పెద్ద పైపులా ఉంది ఊరి బాబు ఏంటిది ఇది ఏదో స్నేహ ఏమైనా జీవా అని మీరు అనుకుంటున్నారేమో కాదు బ్రదర్ హ్యూమన్ హెయిర్ మన చూ తల వెంట్రుక తల వెంట్రుకని చూస్తే ఫిఫ్టీ టూ వన్ ఎయిటీ మైక్రోమీటర్స్ అనగానే ఇది ఈ సైజులో ఉందండి తల వెంట్రుకతో పోలిస్తే తల వెంట్రుకతో పోలిస్తే చూడండి పైన్ బీచ్ శాండ్ చాలా చక్కగా బీచ్లో శాండ్ ఎక్కువగా ఉంటుంది అందులో ఒక్క ఇసుక రేణువు ఒక్క ఇసుక రేణువుని తీసుకుని చేతి మీద వేసుకొని కనుక చూస్తే నైంటీ మైక్రాన్స్ చూసారా ఇక్కడ నైంటీ మైక్రాన్స్ ఉంటుంది అది తల వెంట్రుక ఇక్కడ ఎలా ఉంది చివర ఇదేమో ఇది ఎండింగ్ అండి చివర మళ్ళీ తల వెంట్రుక చివర ప్రారంభం ముందు ఉంటుంది సో ఎంత ఉంటుందండి అది ఎంత సైజు ఉంటుంది మీ అందరూ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా నైంటీ మైక్రాన్స్ ఆ తర్వాత చూడండి గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అంటే ఉప్పు ఉప్పుని చూస్తే సిక్స్టీ మైక్రోన్ మీటర్స్ అండి ఇదిగో ఈ సైజులో ఉంది వైట్ బ్లడ్ సెల్స్ మన బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మైక్రోన్స్ తర్వాత గ్రైన్ ఆఫ్ ఇప్పోలెన్ ఇపోలెన్ అంటే ఏం లేదండి జనరల్గా ఇది ఎక్కువగా యునైటెడ్ కంట్రీస్లో యునైటెడ్ స్టేట్స్లో ఫ్రీక్వెంట్గా డస్ట్ ఐ మీన్ పార్టికల్స్ ఉంటాయండి అవి చాలా రోజులు ఉంటూ ఉంటాయి అది దీని సైజ్ అది చూస్తే ఫిఫ్టీన్ మైక్రాన్స్ ఇంక ఇక్కడితో మనకి ఏది కూడా కంటికి ఇక్కడి నుంచి కనబడవండి ఇక్కడి నుంచి ఉన్నవి ఏవి మన కంటికి కనబడవు ఆ తరువాత చూద్దామని డస్ట్ పార్టికల్స్ అండి దీన్నే పిఎం టెన్ అంటారు డస్ట్ పార్టికల్స్ ఈ డస్ట్ పార్టికల్స్ ఎంత ఉంటుందండి అది ఎంత ఉంటుంది చూడండి టెన్ మైక్రాన్స్ ఇక్కడి నుంచి అన్ని కూడా మైక్రోస్కోప్లో మీరు చూడాల్సిందే ఇవి కనబడవు తరువాత రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ ఏమో ట్వంటీ ఫైవ్ మైక్రాన్ ఉంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఏమో సెవెన్ టు ఎయిట్ మైక్రాన్స్ ఉంటుందండి చెప్పాను గుర్తుంది కదండి ఈ డెస్ట్ పార్టికల్స్ దగ్గర నుంచి ఇంకేమీ కనబడవండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇదిగో ఈ గ్రెయిన్ ఆఫ్ మిక్పోల్ అని ఉంది చూసారు ఇది ఫ్రీక్వెంట్గా అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ వస్తున్న జ్వరాలే ఇన్ఫెక్షన్స్ ఏవి కారణం అక్కడ డెస్ట్ లో ఎక్కువగా ఉంటుందన్నమాట తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దామండి సెవెన్ టు ఎయిట్ మైక్రాన్స్ మీకు బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి అంటే తరువాత చూద్దామండి రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ఫైవ్ టు టెన్ అండి యాక్చువల్గా ఇది ఎక్కువగా మీకు ఫైవ్ మైక్రాన్స్ ఉంటుంది రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ఇది శ్వాసని మనకి బాగా ఇబ్బంది పెట్టేలా చేస్తుంది అన్నమాట ఇవన్నీ కూడా డస్ట్ నుంచే వస్తాయి చాలా మంది డెస్టెరజీ డెస్టరజీ అంటారు కదా అదే అండి ఆ తరువాత మనం చూస్తే ఇక డస్ట్ పార్టికల్స్ ఇంకా చిన్న ఉన్నాయి టూ పాయింట్ ఫైవ్ మైక్రాన్స్ ఇవి కూడా మనకి బాగా ఐ మీన్ కోల్డ్ అది చేసేటప్పుడు ఇవి ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి తర్వాత మనం ఇక్కడ నుండి చెప్పని గుర్తుందిగా ఇక్కడి నుండి ప్రతిది ఇక్కడ నుండి ఉన్న ప్రతిదీ కూడా దేంతో చూడొచ్చండి మైక్రోస్కోప్ మనం మామూలుగా ఇది కూడా చూడలేమండి ఆ తరువాత ఇక్కడ మనం చూద్దామండి బ్యాక్టీరియమ్స్ వన్ టూ త్రీ మైక్రాన్స్ అండి ఒకటి నుంచి త్రీ మైక్రాన్స్ ఆ తరువాత చూద్దామండి వైల్డ్ ఫైర్ స్మోక్ అంటే బాగా ఫారెస్ట్లో చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది అదంతా స్ప్రెడ్ అయినాక చన్నాళ్ళ తర్వాత ఈ పార్టికల్స్ చాలా రోజులు గాలిలో దుమ్ము దూలుతో ఎగురుతూ ఉంటాయి ఇవైతే మనకి కంటికి కనబడవు కానీ ఊపిరి పిలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అది జీరో పాయింట్ ఫోర్ టు జీరో పాయింట్ సెవెన్ వైల్డ్ ఫైర్ స్మోకెడ్ ఇవేవి కంటికి కనబడవండి ఇదిగో మన జీవితాలని చిన్న భిన్నం చేస్తున్నా మన జీవితాలతో ఆడుకుంటున్నా కరోనా వైరస్ జీరో పాయింట్ వన్ టు జీరో పాయింట్ ఫైవ్ మైక్రాన్స అంటే ఎంత చిన్నవో చూడండి ఎక్కడ మన తలవరింట్రుకి ఎక్కడుంది ఇది ఎక్కడుంది అసలు ఇక్కడి నుంచి ఉన్నవేవి కూడా ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ముందు నుంచి డస్ట్ పార్టికల్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఏవి కనబడవే ఇక్కడ నుండి ఏవి కనబడవే అందులో ఇక్కడుంది మన కరోనా వైరస్ జీరో పాయింట్ వన్ టు జీరో పాయింట్ ఫైవ్ మైక్రాన్స్ మరి అదే టీ ఫోర్ చూడండి ఇక్కడ మీకు బ్యాక్టీరియా అండి మీకు బ్యాక్టీరియా ఫేస్ చూస్తే జీరో పాయింట్ టూ టూ ఫైవ్ మైక్రాన్స్ అంటే ఇది ఎంత దారుణమైన చిన్నదో చూడండి జికా వైరస్ అని మరోటి ఉందండి అది ఇంకా ఇంకా చిన్నది జీరో పాయింట్ జీరో ఫోర్ ఫైవ్ అంటే ఇవి మామూలు మైక్రోస్కోప్స్తో చూడడం అసాధ్యం ఇంత చిన్న కరోనా వైరస్ని ఇంత చిన్న కరోనా వైరస్ని మాస్క్ ఆపేస్తుందా మాస్క్ ఆపేస్తుందా చూద్దాం ఒక్కసారి మాస్క్ సంబంధించి ఎంత ఉంది ఎలా ఉంది మాస్క్లోకి ఎలా వెళ్ళిపోతుంది ఏ మాస్క్ అయినా స్లాపగలుగుతుందా ఇప్పుడు ఒక్కసారి చూడండి ఇప్పుడు అర్థమైందా దయచేసి మాస్క్ వల్ల ఉపయోగం లేదు అయితే ఏంటి సార్ మాస్క్ పెట్టుకోవద్దంటారా మాస్క్ పెట్టుకోవద్దని నేను చెప్పటం లేదు మాస్క్ పెట్టుకుంటే సింగిల్ మాస్క్ వల్ల ఉపయోగం లేదు అట్లీస్ట్ బాగా అంటే కొన్ని మాస్క్స్ ఉన్నాయి వాటి గురించి ఇందులో చెప్తాను అలాంటి మాస్క్స్ పెట్టుకోవాలి లేదు సార్ మేము అంత కొనుక్కోలేము డబల్ ట్రిపుల్ మాస్క్స్ పెట్టుకోండి ఎప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కొత్తగా మళ్ళీ మళ్ళీ కొత్త రూల్ చేస్తారండి డబల్ మాస్క్ పెట్టుకోమంటారు ఏమండి మాస్క్స్ గవర్నమెంట్ సప్లై చేసి సరిపోతుందిగా కానీ ఇక్కడ గవర్నమెంట్ కూడా నిందించడానికి ఏమాత్రం అవకాశం లేదండి మనం వెదవలం మనం పిచ్చి వాళ్ళం మనం చేస్తున్న పిచ్చి పనుల వల్లే అధికారులకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు లాక్డౌన్ అని పెట్టి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఎవడు బయటకు రావద్దంటుంటే కావాలని కుర్రాలకి బైక్ ఇస్తుంటే బైక్ మీద రోడ్ల మీద ఫీట్స్ రేసులు చేస్తున్నారు ఇలాంటి వెదవలక సో ఇక్కడ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ని యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సభా ముఖ్యంగా అయ్యా రోడ్డు మీద తిరిగే వాళ్ళందరినీ గట్టిగా పట్టుకోండి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఏ ఫైన్ వేయకండి క్వారంటైన్ సెంటర్లో వారం రోజుల పాటు అక్కడ ఎవరైతే మీ కరోనా పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి సహాయం చేయమనండి వాళ్ళు తుమ్ముతూ ఉంటే ఐ మీన్ పాన్ పట్టమనండి వాళ్ళు ఏదైనా చేస్తూ ఉంటే వాళ్ళకి ఐ మీన్ సేవ చేయమనండి ఒకటి వాళ్ళకి నిజంగా కరోనా వస్తే ఎంత బాధపడుతున్నారో కళ్ళతో చూస్తారు ఇంకెవరో చెప్పక్కర్లేదు లేదు వేళ్ళకి గనక కరోనా వస్తే నోరు మూసుకొని పక్కనే కూర్చుంటారు ఇలాంటి వాటి వల్ల మిగిలిన వాళ్ళకి తెలుస్తుంది మా ప్రజలకు ఇవే మొందయ్యా అంతేగాని మీరు నూట ఇరవై రూపాయలు ఫైను వంద రూపాయలు ఫైను యాభై రూపాయలు ఫైన్లు వేస్తే మేము మారమండయ్యా ఎందుకంటే మేమందరం దొంగలమయ్యా పెద్ద దొంగలమయ్యా మమ్మల్ని మా మీద రూల్స్ వర్తించవయ్యా అర్థమవుతుందయ్యా దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నాను రోడ్డు మీద అనవసరంగా తిరుగుతున్న ఏ కురనైనా పట్టుకోండి వాడిని తీసుకెళ్ళి క్వారంటైన్ సెంటర్లో వాలంటీర్గా జాయిన్ చేయండి వాడు జీవితంలో మళ్ళీ రోడ్డు మీదకు రాడు ఎందుకంటే వాడు కళ్ళతో చూస్తూ ఉంటాడు ఎలా జరుగుతుందో అక్కడ సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం చూద్దామండి ఇలాంటి ఐ మీన్ పాండమిక్ కండిషన్స్ ఇంకేమైనా అంతకుముందు ఉన్నాయా చాలా ఉన్నాయండి ఇది చిన్న విషయమేనండి కావాలని ఇంత పెద్దగా చేసి చూపిస్తున్నారండి ఇదిగో ఇక్కడ చూడండి హిస్టరీ ఆఫ్ పాండమిక్స్ మీకోసమే ఒక ఇన్ఫర్మేషన్ నుంచి జాగ్రత్తగా ఇవన్నీ కలెక్ట్ చేశామండి ఎప్పుడో వన్ సిక్స్టీ ఫైవ్ టు వన్ ఎయిటీ కంట్రీ చూడండి వన్ ఎయిటీ ఇయర్స్లో అంటే సుమారుగా రెండు వేల సంవత్సరాల క్రితం చూసారు కదా యాంటోనైన్ ప్లేగ్ ఒకటి వచ్చిందండి అది సుమారుగా ఐదు మిలియన్ల ప్రజల్ని చంపేసింది ఏమండి రెండు వేల సంవత్సరాల క్రితం ప్రపంచ జనాభా చాలా 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 తక్కువ అందులో ఐదు మిలియన్లు మిలియన్ అంటే మీకు టెన్ లాక్స్ సుమారుగా యాభై లక్షల మంది చనిపోయారండి అప్పుడు వచ్చినటువంటి ప్లేగ్ వల్ల ఆ తరువాత మీకు ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ వన్ అండ్ ఫైవ్ టూ చూడండి ప్లేగ్ ఆఫ్ జిస్యన్ ఒక ప్లేగ్ వ్యాధి వచ్చింది అప్పుడు థర్టీ టు ఫిఫ్టీ మిలియన్ పీపుల్ చనిపోయారండి అప్పుడు జనాభాలో చాలా ఎక్కువ శాతం అది ఎందుకంటే చాలా తక్కువ జనాభా ఉండేవారండి ఆ తరువాత చూద్దామండి ఏడు వందల ముప్పై ఐదు ఏడు వందల ముప్పై ఏడు సెవెన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ టు సెవెన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ మధ్యలో మీకు జపనీస్లో స్మాల్ పాక్స్ అపాడమిక్ వచ్చిందండి అమ్మవారు లాంటిది వన్ మిలియన్ పీపుల్ చనిపోయారండి జపాన్లో జపాన్ జనాభా ఎంత అండి అది అప్పుడు జనాభా చాలా తక్కువండి అంతమందులు వన్ మిలియన్ అంటే పది లక్షల మంది చనిపోయారు అది కూడా చిన్న వైరస్ నిజానికి ఆ తరువాత చూడండి ప్రపంచంలోని అతి పెద్దది బ్లాక్ డెత్ అండి దీనే ప్లేగ్ అంటారండి ప్లేగ్ ఇది చాలా భయంకరమైనది ఇంతవరకు ప్రపంచంలో అత్యంత దారుణంగా ఎక్కువ మంది జనాలను తీసుకువెళ్ళిపోయింది ఎక్కువ మంది మనుషుల్ని చంపింది కూడా ఇదేనండి ఇదిగో ఇదే ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ టు థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ ఇయర్ లోనే టూ హండ్రెడ్ మిలియన్ పీపుల్ ని చంపేసింది ఈ ప్లేగ్ అండి ఇంతకంటే పెద్దది మరొకటి ఇంతవరకు లేదు రాదు ఎందుకంటే ఇప్పుడు మన ప్రజలు బాగా సైన్స్ కూడా డెవలప్ అయిందండి ఇదిగో ఇక్కడ చూద్దామండి తర్వాత సెవెంటీన్త్ ఎయిటీన్త్ సెంచరీస్లో ఏ సిరీస్ ఆఫ్ గ్రేట్ ప్లేగ్స్ రొటీన్లీ రివైజ్డ్ సిటీస్ అక్రాస్ యూరోప్ అనేది ఫ్రీక్వెంట్గా ఇక్కడ వస్తూనే ఉన్నాయి దీనికి ముందు స్మాల్ పాక్స్ వచ్చిందండి ఫిఫ్టీన్ ట్వంటీలో అంటే సుమారుగా మీకు చూడండి మీకు పానిపట్టు వారు అక్బరు బాబర్ ఈ సీజన్ టైంలో ఇండియన్ పరిపాలిస్తున్న టైంలో ఫిఫ్టీ సిక్స్ మిలియన్ పీపుల్ చనిపోయారు అది ఎంత పెద్ద వైరస్ చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ సుమారుగా ఇయర్లో అలా జరిగిందండి తరువాతది సెవెంటీన్ సెంచరీలో గ్రేట్ ప్లేగ్ వచ్చింది త్రీ మిలియన్ పీపుల్స్ చనిపోయారండి ఆ తర్వాత ఎయిటీన్ సెంచరీలో మళ్ళీ ప్లేగ్ వచ్చింది సిక్స్టీన్ హండ్రెడ్ కే అంటే సిక్స్టీన్ హండ్రెడ్ థౌజండ్స్ అక్కడంత మన చనిపోయారు సెవెంటీన్ హండ్రెడ్స్లో అండి అది దాని రిజల్ట్ ఇవేమి కొత్త కావండి అనాది కాలం నుంచి వస్తూనే ఉంది తర్వాత చూడండి బాగా కలరా అండి సిక్స్ అవుట్ బ్రేక్ వన్ మిలియన్ పీపుల్ ఎయిటీన్ సెవెంటీన్ టు నైన్టీన్ ట్వంటీ త్రీ ఆ టైంలో చనిపోయారండి ఇదిగో ఈ బ్లూ కలరే తరువాత మన ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ ఫైట్ ఫస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో మన వాళ్ళు చెప్పాయిలు తిరుగుబాటు చేసిన ఆ కాలం ముందులో ద థర్డ్ ప్లేగ్ అండి ట్వెల్వ్ మిలియన్ పీపుల్ ఇండియాకి ఫ్రీడమ్ వచ్చినప్పుడు ఎంతండి ఫార్టీ టూ ఫిఫ్టీ సిఆర్ ఆ టైంలోనే అత్యంత దారుణంగా ట్వెల్వ్ మిలియన్ పీపుల్ అండి ఫ్రీడమ్ వచ్చినప్పుడు మన పాపులేషన్ ఎంత సార్ చాలా తక్కువ చాలా చాలా తక్కువ ఇప్పుడు ఏంటి సార్ వన్ ఫార్టీ సిఆర్కి వెళ్ళిపోయాం అప్పుడు ఫార్టీ సిఆర్ దగ్గర ఉంటుందండి వంద రెట్లు పెరిగిపోతుంది సార్ మన పాపులేషన్ అందువల్ల అలాంటప్పుడు ట్వెల్వ్ మిలియన్ పీపుల్ అంటే తక్కువ సార్ పన్నెండు ఇంటూ పది లక్షలండి మామూలు విషయం కాదు తర్వాత ఎల్లో ఫేవర్ వచ్చిందండి ఇది బాగా ఊపేసింది కాకపోతే అప్పుడు చనిపోయిన వాళ్ళ సంఖ్య తక్కువే వన్ ఫిఫ్టీ థౌజండ్ పీపుల్ సోకే లేట్ ఎయిటీన్ హండ్రెడ్స్ అండి ఆ తరువాత అత్యంత దారుణంగా మళ్ళీ మనందరికీ బాగా తెలుసు ఇది వింటూనే ఉన్నాం నైన్టీన్ ఎయిటీన్ టూ నైన్టీన్ నైన్టీన్ స్వైన్ స్పానిష్ ఫ్లూ ఫార్టీ టు ఫిఫ్టీ మిలియన్ పీపుల్ చూడండి ప్రతి వంద సంవత్సరాలకి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది రాకుండా ఏది పోలేదు అక్కడతో ఆగిందా మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే మళ్ళీ అక్కడే రష్యన్ ఫ్లూ ఒకటి ఉందండి అది వన్ మిలియన్ ఆ తరువాత మనందరికీ తెలుసు నైన్టీన్ ఎయిటీ వన్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది హెచ్ఐవి ఎయిడ్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ మిలియన్ పీపుల్ చనిపోయారు ఇంకా ఇప్పటికీ కొంతమంది ఎయిడ్స్కి ఇప్పుడు ఇంకా భయం పోయింది ఒక పది సంవత్సరాల పాటు హెచ్ఐవీ హెచ్ఐవి హెచ్ఐవి తెగసచ్చారు ఇప్పుడు కామన్ అయిపోయింది తర్వాత ఏషియన్ ఫ్లూ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ పాయింట్ వన్ మిలియన్ హాంకాంగ్ ఫ్లూ వన్ మిలియన్ ఇవన్నీ ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉన్నాయమ్మా ఇదిగో ఇందులో చూస్తే మనకి ఎబోలా కూడా ఉంది ఇక్కడ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితమే మనం విన్నాం లెవెన్ పాయింట్ త్రీ కే ఎబోలా వచ్చింది తర్వాత మీకు సార్స్ వచ్చింది సెవెన్ సెవెంటీ కే టూ థౌజండ్ టూ టూ థౌసండ్ త్రీలోనే మర్స్ వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ కే టూ థౌజండ్ ట్వెల్వ్ ఇంకా ఇక్కడికి ఇప్పటికి ఫేస్ చేస్తూనే ఉన్నారు ఇదిగో స్వైన్ ఫ్లూ టూ థౌసండ్ థౌజండ్ టూ హండ్రెడ్ థౌజండ్ పీపుల్ చనిపోయారు స్వైన్ ఫ్లూ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ టెన్ ఇక్కడ ఉంది కరోనా ఇప్పుడు త్రీ పాయింట్ మిలియన్ పీపుల్ చనిపోయారు టూ థౌజండ్ నైన్టీన్ టు ఇక కంటిన్యూ అవుతూనే ఉంది ఇది ఏప్రిల్ థర్టీ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మొన్న వారం రోజుల క్రితం వరకు ఉన్నది ఆన్ గోయింగ్ చనిపోయే వాళ్ళ సంఖ్య తక్కువే ఉంది దీన్ని గమనించాలి మీరు ఖచ్చితంగా దీన్ని గుర్తించాలి కేవలం భయంతోనే ప్రజలను చంపేస్తున్నారు విపరీతమైన మీడియా మీడియా దరిద్రం కాకపోతే శ్మశానంలో శవాలు కాలిపోతుంటే వాళ్ళని చూపిస్తారా వాళ్ళని చూస్తూ మీరు భయపడుతున్నట్టు పెద్ద నటిస్తారా ఎవరో శవాలను తీసుకెళ్తుంటే దాన్ని చూపిస్తారా ఎవరి సంపతి కోసం సార్ ఇలాంటివి చూపించకండి ఎవరు ఏమి చేయలేం ఇది పాండమిక్ కండిషన్ అందరూ భరించాల్సిందే ఇందులో సందేహమే లేదు ఇదిగో ప్రజలారా మహాసేన మిమ్మల్ని మిమ్మల్నే పిలుస్తున్నాను మీకు నిజంగా భయం ఉంటే నిజంగా బ్రతకాలనుంటే ఎర్లీ మార్నింగ్ లేసి ఈరోజు ఎక్సర్సైజ్ చేయండి రేపటి నుంచి మొదలు పెట్టండి ప్రతిరోజు వ్యాయామం చేయండి శుభ్రంగా ఆహారాన్ని తినండి ఇన్ టైంలో పడుకోండి చెత్త చెత్త విషయాలు చెత్త అలవాట్లకి దూరం కండి నిజంగా మీకు అంత భయం ఉంటే నిజంగా కరోనా మిమ్మల్ని ఎంత చేస్తున్నా భయం ఉంటే వైన్ షాప్స్ దగ్గర లైన్లు ఏంటి ఆ క్యూలు ఏంటి మనుషులా లేక అనొచ్చు అనడానికి ఏముందండి ఇంట్లో నీ వీధిలో తిరిగేవాళ్ళు వైన్ తాగేవాళ్లే కాదు ఇంట్లో ఉండి నేను టీ తాగకపోతే ఉండలేనంటుందో కావిడ నేను కాఫీ తాగలేకపోతే ఉండలేనంటుందో కావిడ ఉదయాన్నే లిగమ్మ అంటే లేగలేదు వయసు ఇరవై ఐదు ఇంత బరువు ఒకటికి వయసు ముప్పై ఇంట్లోంచి లెగలేడు కదలేడు దారుణం సార్ నరకం దారుణం నాకు తెలిసిన ఒక వ్యక్తి ఇక్కడే హాస్పిటల్లో ఉన్నాడండి వెయిట్ నూట నలభై కేజీస్ వన్ ఫార్టీ కిలోస్ వయసు థర్టీ ఇయర్స్ అండి రీసెంట్గా పెళ్ళి అయింది ఏం చెప్పమంటారు సార్ విపరీతంగా ఆవేశపడిపోతున్నా ఆవేశపడ్డు నీకు కరోనా రాకరలేదు అడుగులు అడుగులేవు కనీసం ఒక అర కిలోమీటర్ ముందుకు నడవలేవు కాస్త బెండీ నీకు షూ లేస్ కట్టుకోలేవు నువ్వేదీ చేయలేవు నీకు వేరేగా జబ్బు ఏమైనా రావాలా నీ బాడీ ఒక పెద్ద వైరస్కి అడ్డ నిజాలు బాగా గమనించండి చనిపోతున్న వాళ్ళలో ఎక్కువ శాతం మంది అందరూ ముసలి వాళ్ళే ఉంటారు అయితే కుర్రాళ్ళు కొంతమంది కుర్రాళ్ళు చనిపోతున్నారంటే వాటికి ఏదో అనారోగ్యం అనారోగ్యం ఉంటుంది ఒక్క కరోనా వల్ల మాత్రం మనిషికి చావు రాదు ముఖ్యంగా మన ఇండియాలో ఇంకా అనవసరమైనటువంటి అనారోగ్యాలు బాడీలో ఉండుండాలి వాటిని ముందు దూరం చేయండి అయ్యా భయపడకండి అనవసర టెస్టులకు వెళ్ళకండి జ్వరం వచ్చింది అజిత్రోమైసిన్ వేసుకో హైడ్రాక్సిక్లోరఫిన్ వేసుకో కొన్ని మందులు వేసుకొని చక్కగా ఇంట్లో ఉండు ఎందుకయ్యా భయపడతావు అనవసరంగా భయపడద్దు హాస్పిటల్స్కి వెళ్ళొద్దు నిన్న ఎక్కడో చూశాను హాస్పిటల్లో చంపేస్తున్నారండి నేను చంపేస్తారా చంపడానికి హాస్పిటల్స్ పెట్టుకుంటారా ఒక పేషెంట్ని కొట్టేస్తున్నారు కరెక్టే ఆ పేషెంట్ ఏం చేస్తున్నాడు ట్రీట్మెంట్ ప్రాణాలకు తెగించి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే వాళ్ళని కాళ్ళతో తంతేనో వాళ్ళని కొడితేనో ఊడుకుంటారా సో అది కూడా ఒకసారి ఆలోచించవచ్చు కదా నిజా నిజాలు మనకు తెలియవు కేవలం ఎవడో చిన్న చిన్న వీడియోలు తీస్తున్నాడని నమ్మొద్దు మీరు జాగ్రత్తగా ఉండండి మరొక్కసారి చూడండి ఇదిగో వీటి సైజ్ ఇంతవరకు హయ్యెస్ట్ ప్రపంచంలో చంపబడింది ఏది అని అడిగితే ఇదిగో ఇదే ఈ ప్లేగేనండి ఈ ప్లేగే సో టూ హండ్రెడ్ మిలియన్ పీపుల్ అర్థమవుతుందిగా టూ హండ్రెడ్ మిలియన్ పీపుల్ టూ హండ్రెడ్ మిలియన్ అంటే చెప్పాను కదా ఒక మిలియన్ అంటే టెన్ లాక్స్ అండి పది లక్షలు ఆ లెక్కన మీరు చూస్తే టూ హండ్రెడ్ మిలియన్ అర్థమైందా అంటే ఎంతమంది గమనించారా ట్వంటీ సిఆర్ ఇరవై కోట్ల మంది చనిపోయారండి అది ఎప్పుడండి విత్ థర్టీన్ ఫార్టీ సెవెన్ అండ్ విత్ థర్టీన్ ఫిఫ్టీ వన్ అర్థమైందా మనం చూసినట్లయితే ఎప్పుడో థర్టీన్ ఫార్టీ సెవెన్లో అప్పుడు మన ఇండియన్ పాప్ వరల్డ్ పాపులేషన్ ఫోర్ ఫార్టీ సిఆర్ అండి ఫోర్ ఫార్టీ సిఆర్ వరల్డ్ పాపులేషన్ ఫోర్ ఫార్టీ సిఆర్ ట్వంటీ సిఆర్ చనిపోయారు ఇప్పుడు పాపులేషన్ ఎంతో తెలుసా సార్ సెవెన్ పాయింట్ నైన్ బిలియన్ అండ్ బిలియన్ అంటే ఆల్మోస్ట్ ఒక బిలియన్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ క్రోర్స్ అండి అలాంటప్పుడు సెవెన్ పాయింట్ నైన్ అంటే సుమారుగా ఏడు వందల తొంభై కోట్ల మంది అండి క్రోర్స్ క్రోర్స్ అండి క్రోర్స్ అలాంటప్పుడు ఇందులో ఎంతమంది ఎంత పర్సంటేజ్ రావాలండి కానీ కేవలం ఇక్కడ చూపిస్తున్నటువంటి డెత్ రేట్ త్రీ పాయింట్ టూ మిలియన్ మిలియన్ అర్థమైందా సో గుర్తుపెట్టుకోండి కేవలం ముప్పై రెండు లక్షల మంది ముప్పై రెండు లక్షల మంది చనిపోవడం జరిగింది ఏమీ కంగారు పడ్డానికి లేదు ధైర్యంగా ఉండండి ఏమాత్రము భయపడ్డానికి లేదు మనకంటే చాలా పెద్ద పెద్దవన్నీ కూడా ఉన్నాయి అసలు చూసారు కదా వాటి ప్రయారిటీ ఎంతుందో ఇందులో ఎక్కడుందండి కోవిడ్ కోవిడ్ తాలూకా రేషియో ఇక్కడ ఉందండి దానికంటే ముందు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలాంటివి ఎన్నో పాండమిక్స్ మన పెద్దవాళ్ళు ఫేస్ చేశారండి ఫేస్ చేసే ఇక్కడ దాకా వచ్చారు అధైర్యపడ్డానికి లేదు ఆ తరువాత మాస్క్ సంబంధించి మనం ఏ మాస్క్ వాడాలి ఇందాక చెప్పాను మాస్క్ కి ఎలా వచ్చేస్తుందో వెరీ ఎఫెక్టివ్ అనగానే లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్స్ అండి అలాగే మీ కాటన్ మీ పోలీ ప్రోబలన్ మటీరియల్ మాస్క్ ఉంటుంది ఒకటి ఇవి ఒకటండి ఆ డబుల్ లేయర్ చూడండి అక్కడ డబుల్ లెయర్ ఒకటండి ఆ సర్జికల్ ట్రిపుల్ నిజానికి మాస్క్స్ మామూలుగా దేనికి వాడతారు డాక్టర్స్ తెలుసా టీబీ పేషెంట్స్ లాంటి పేషెంట్స్ వాడేటప్పుడు అక్కడ వైరస్ అంతా కూడాను మోర్ దాన్ అది చూస్తే హండ్రెడ్ మైక్రాన్స్ కంటే పెద్దది ఆ వైరస్ అలాంటి వైరసెస్ని అంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు హ్యూమన్ బాడీ ఓపెన్ చేస్తారు కట్ చేసి అందులో ఏదైనా ఉంటే ఇటువంటి వైరస్ అయినా ఉంటే అది రాకుండా వాళ్ళ హెల్త్ పడవకుండా వాడతారే తప్ప ఎయిర్ ఎయిర్ ద్వారా వచ్చేటటువంటి కరోనా వైరస్ నాపే మాస్క్ ఎంతవరకు లేదనే చెప్పాలి ఈరోజే పేపర్లో అనుకుంటాను చూశాను డబుల్ మాస్కులు పెట్టుకుంటే మంచిది అని ఇంకా ఎవడికి తోచిందాడు చెప్పడమే ఒకడంటున్నాడు సార్ ఇక్కడ నేను ప్రశ్న అడుగుతాను కరోనా వైరస్ ఇప్పుడు రూపాంతరం చెంది వేరేగా మారిపోయింది వేరేగా మారిపోవడం నిజమైతే మరి అప్పుడు చేసుకున్న వ్యాక్సిన్ అప్పుడు తయారు చేశారు ఆ వ్యాక్ ఆ వైరస్కి మరి ఆ వ్యాక్సిన్ ఈ వైరస్కి పనిచేయదనే కదా అర్థం ఏమీ లేదు సార్ ఎన్ని రూపాంతరాలు చెందిన మనం ఆధారపడపాల్సిన అవసరం లేదు ఎందుకంటే పెద్ద వైరస్లు మనం మింగాం జీర్ణం చేసుకున్నాం బాగానే ఉన్నాం ఆరోగ్యాన్ని కాపాడుకునే ముందు ఒక విప్లవం లాగా అందరూ వ్యాయామం ఎక్సర్సైజ్ చేయటం శుభ్రంగా ఆహారాన్ని తినటం ఈ చెత్త డైట్లన్నీ మానేయటం ఏదో ఒక గేమ్స్ ఆడటం ప్రతి ఒక్కరు వ్యక్తిగత జీవితానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం చేస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగా ఇలాంటి వైరస్లు మనం ఎదుర్కోవచ్చు నేనే సార్ నేనే క్వారంటైన్కి వెళ్ళాను క్వారంటైన్లో ఫేస్ చేశాను నేనే ఫేస్ చేశాను మానసికంగా అందరూ భయపెట్టేస్తూ బాబు ఆక్సిజన్ లెవెల్ చూసుకున్నావా ఆక్సిజన్ లెవెల్ చూసుకున్నావా ఆక్సిజన్ లెవెల్ చూసుకున్నావా ఇన్నిసార్లు అంటే నాకు కూడా డౌట్ వచ్చింది నిజంగా ఆక్సిజన్ పడిపోద్ది అని ఆక్సిడైజ్ మిషన్ ఉంటుంది తెలుసు కదండి అది తీసుకున్నాను అది తీసుకొని వేలు పెట్టుకొని చూసుకుంటే నైంటీ సిక్స్ నైంటీ ఎయిట్ ఉంది నైంటీ అబౌ ఉంటే మంచిదేనమ్మా నైంటీ తగ్గితే ప్రమాదం అన్నారు ఏం జరుగుద్ది అంటే ఊపిరి ఆగిపోద్ది ఆక్సిజన్ అందు చచ్చిపోతామన్నారు ఒక్కరినే ఉన్నాను పే దిల్లది ఒంటరిగా ఉన్నాను ఏం చేయాలో అర్థం కాలేదు ఆ రోజు రాత్రి మరో ఎందుకంటే మంచిదని పెట్టి చూసుకున్నాను సెవెంటీ టూ ఉంది అయ్యి బాబాయ్ సెవెంటీ టూ ఉంది హాస్పిటల్కి వెళ్ళాలి ఎవడో జాయిన్ చేసుకోవే ఏంటి నా పరిస్థితిని కంగారు పడుతున్న టైంలో ఇక్కడ పెయిన్ మొదలైంది అమ్మబాబాయ్ గుండె నొప్పి వచ్చేస్తుంది అయితే నాకు ఇంక ప్రాబ్లం వచ్చేసి ఇలా ఉంది చచ్చిపోయేలా ఉన్నాను అనుకున్నాను పది నిమిషాలు కంగారు పడ్డానండి ఆ తర్వాత అనిపించిందే లే లైఫ్ మరీ ఎక్కువగా బాధపడడానికి ఏం లేదు ధైర్యం వచ్చిందండి అంటే నాకు ఏడో టెస్ట్ ఉండదు ఏడుపు రాదు పోదేపోతాం ఎవరిని మోసం చేయలేదు పొద్దున్నాం అంతే బాగానే ఉన్నాం ఈ రోజు వరకు అని వచ్చింది ఆ తర్వాత పది నిమిషాలు పోయాక నీళ్ళతో మొహం కడుక్కొని నేను చక్కగా నమ్మరు ఇప్పుడు వినడానికి వింతగా ఉన్న ఫేస్ చేసినప్పుడు నాకు తెలుసు ఆ బాధ ఇటం ఎందుకంటే చుట్టూ అందరూ భయంపించేవాళ్ళే అలా చాప వేసుకుని పడుకొని అనుకున్నాను ఇక్కడ నా శరీరం ఇలా అయిపోతుందన్నమాట సరే అయితే నా ఆత్మ బయటకెళ్ళాక ఎక్కడికి వెళ్తుందో అని ఇంక ఏడు పది లేదు పిల్లలు భార్య కుటుంబం బంధువులు ఇవన్నీ ఇంకేం ఆలోచించలేదు ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉంది వాళ్ళ మటుకే వాళ్ళకి డబ్బులు వస్తాయి వాళ్ళు బ్రతుకుతారు సర్లేండి ఎవరి చేత చా ఎటువంటి చాకరీ చేయించుకోకుండా చచ్చిపోతున్నాం ఇది ఒక రకమైన మంచి చావ్వలేరా అని రెండు కళ్ళు మూసుకొని పడుకున్నాను పది గంట అయింది అరగంట అయింది గంట అయింది రెండు గంటలు అయితే తెల్లవారు అయిపోయింది చచ్చిపోవడం కనపడలేదు ఇదే ఇంకా బతికే ఉన్నాను నొప్పి అలాగే ఉందని మళ్ళీ ఆక్సిడైజ్ మిషన్లో పెట్టుకొని చూస్తే నైంటీ సిక్స్ ఉంది ఇదేంటి ఇందాక సెవెంటీ టూ సెవెంటీ సిక్స్ ఉంటే ఇప్పుడు నైంటీ సిక్స్ అలా వచ్చింది అసలు విషయం ఏంటంటే ఆక్సిడైజ్ మిషన్లో వేను పూర్తిగా పెట్టాలి నేనేమో కంగారులో సగమే పెట్టాను అందుకు తక్కువ వచ్చింది ఆ స్కర్ట్ లోపల సెన్సర్ దాని దగ్గర కరెక్ట్గా పెట్టంగానే అప్పుడు వచ్చింది చూసారా ఆ తరువాత నైన్టీ సిక్స్ చూసాక నొప్పి తగ్గింది మనిషి మనం అనుకునే తీరును బట్టే ఉంటుందమ్మా మీరెవరూ కంగారు పడ్డానికి లేదు ధైర్యంగా పోరాడండి ఇలాంటి మాస్క్స్ అన్ని మీకు అందుబాటులో చాలా ఉంటాయి ఏవి పడితే వాడడానికి లేదు కొంచెం మంచి మాస్క్స్ సర్జికల్ మాస్క్స్ అమ్ముతారు మీ సర్జికల్ షాప్స్లో అవి కొనుక్కోండి లేదు అంత డబ్బులు పెట్టలేము సార్ మామూలుగానే వాడతాము వెరీ గుడ్ అంటే ఇదిగో మీకు ఎక్కడైనా సరే ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్స్ ఇది మీరు వాడచ్చు లేదు ఇవన్నీ కాదు మామూలు మాస్క్స్ ఉన్నాయి డబుల్ మాస్క్ పెట్టుకోండి అదేంటి సార్ మీరే చెప్పారు కదా వైరస్ వెళ్ళిపోతుంది వైరస్ వెళ్ళిపోతుంది కానీ ఈ డస్ట్ అలర్జీని మిగిలిన చెత్త ఎలర్జీ అన్ని మనం ఆపుతాయి అంతే వైరస్ నాపడానికి ఏ మాస్క్ ఉండదండి మీకు చూపించాను కదమ్మా అది ఏ సైజులో ఉందో చూశారు కదా వైరస్ ఇక్కడ జీరో పాయింట్ జీరో పాయింట్ మీకు వన్ అండి జీరో పాయింట్ లేదా ఫైవ్ నిజానికి ఇదే ఎక్కువ ఉంటుందండి జీరో పాయింట్ ఫైవ్ మైక్రాన్స్ దీన్ని ఆపగలిగేది ఏది కూడా ఉండదు అయినా కూడా జాగ్రత్త పడటం అంతకు మించి ఏం లేదు అంతేగాని మరీ ఎక్కువగా బాధపడద్దు ఇలాంటి మాస్క్ కొన్ని అయితే అసలు ఇలాంటి మాస్క్స్ కొంతమంది పెట్టుకుంటున్నారు అసలు ఎక్కడ మీరు వాడకూడదండి ఈ మాస్క్స్ అసలు పెట్టుకునే ఉపయోగమే లేదు దీనివల్ల డస్ట్ కూడా ఆగదండి మీకు డస్ట్స్ కూడా అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ డేంజరస్ అండి నో మాస్క్ మాస్క్ పెట్టుకోకపోతే వెహికల్ పొల్యూషన్ కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి ఇదిగో తర్వాత మరొకసారి ఇది ఎంతమందికి ఇంపాక్ట్ అవుతుందో ఈ పేజ్ చాలా ఇంపార్టెంట్ ఈ పేజ్ చాలా ఇంపార్టెంట్ దయచేసి జాగ్రత్తగా వినండి ఓపిక్గా ఒక్కసారి చూడండి లైఫ్ ఎందుకంటే ఇంపార్టెంట్ ముఖ్యంగా క్వారంటైన్ ఉన్న వాళ్ళందరికీ ఇలాంటి వీడియోని పంపించండి ఇదిగో చూద్దామండి దీన్ని మీ బేసిక్ రీప్రొడక్షన్ నెంబర్ ఆఫ్ డిసీజ్ అంటామండి ఇదిగో అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నా చూడండి ఫోర్ ఎయిట్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ అండి ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు ప్రతి చోట ఎయిటీనే ఉంటారండి ఇదిగో మర్జ్ అనేటటువంటి కంప్లైంట్ వచ్చినప్పుడు ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ ఈ పద్దెనిమిది మందికి ఇన్ఫెక్ట్ అయిందండి కానీ అందులో ప్రభావం ఎవడో ఒకడికి ఎక్కువగా ఉంటుంది ఒకటికి ఎయిటీ పర్సెంటే ఉంటుందండి అదేంటి సార్ మిగిలిన అందరూ ఫిజికల్గా ఫిట్గా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు హ్యాపీగా కోలుకుంటారండి ఇదిగో అదే ఎయిటీన్ పర్సెంట్లో ఇన్ఫ్లుయెంజా విష జ్వరాలు తెలుసు కదా వన్ పాయింట్ ఫైవ్ రేషియో అంటే ఒకడికి పూర్తిగా జ్వరం వస్తుంది ఒకడికి కూడా వస్తుంది రెండో వాడికి ఎవరికో ఇంకొకటికి ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ఫెక్ట్ ఉంటుంది మిగిలిన వాళ్ళందరికీ కూడా జ్వరం వచ్చినట్టు కూడా తెలియదు పోతుంది కారణం ఆరోగ్యంగా ఉన్నవారు దయచేసి నిజాలు ఒక్కసారి గమనించండి ఆ తరువాత ఇక్కడ చూద్దామండి అబోలా ఎబోలా ఇది చూడగా ఎయిటీన్ పర్సన్స్లో మనం చూసినట్లయితే ముగ్గురికి ఇన్ఫెక్ట్ అవుతుందండి అర్థమవుతుందా ముగ్గురికి వస్తుంది మిగిలిన ఫిఫ్టీన్ మెంబర్సు కూడా దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేసేస్తారు వైరస్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నవాడిని ఏమి చేయలేదు అనారోగ్యాలతో ఉన్నవాడిని ఎవడూ ఏమీ చేయలేడు ఇదిగో మనందరము గింజకుపై చచ్చిపోతున్నామే కోవిడ్ ఎయిటీన్ మెంబర్స్కి ఇన్పాక్ట్ అయితే ఇన్ఫెక్ట్ అయితే అందులో ముగ్గురికి దాని లక్షణాలు వస్తాయి ఒక్కడికి మాత్రం సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది ఇందులో కూడా మీరు గమనించాలి ఇదిగో వయసులో పెద్దవాడు వయసులో పెద్దవాడు చూస్తే వాడికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వ్యాక్సినేషన్ చిన్నప్పుడు చేయించుకుంటారు అనారోగ్యాలు రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది అర్థమైందా పిల్లల్ని అయితే ఏమీ చేయలేవు ఒక్క పిల్లడికి వచ్చిందా కరోనా మొన్న మధ్య ఎక్కడో కరోనా పిల్లడు చనిపోయాడు వారి బాబు మీడియా చెప్పినవన్నీ నమ్మకరాయన పొరడు దేనికి చనిపోయినా టెస్ట్ చేస్తే పాజిటివే వస్తుంది అసలు పాజిటివ్ ఏ టెస్ట్లు చేస్తున్నారు ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నారు ర్యాపిడ్ టెస్ట్ లో పాజిటివ్ వస్తే మరి స్కానింగ్ తీయించుకుంటే నెగిటివ్ వస్తుంది ర్యాపిడ్లో నెగిటివ్ వస్తే స్కానింగ్ లో పాజిటివ్ వస్తుంది ఏది కరెక్ట్ అని ఎవరికి తెలియదు సార్ అంత అయోమయంగా బతికేయటమే ప్రాణం వెళ్ళిపోయింది కాబట్టి ఇలా అయిపోతుంది ఇందులో చూడండి దానికంటే పెద్దవి దానికంటే ఎక్కువ ఇంపాక్ట్స్ ఉన్నవి చాలా ఉన్నాయి సార్స్ ఇక్కడ చూస్తే ఫోర్ మెంబర్స్కి ఇంపాక్ట్ అయింది ఒకటికి సిక్స్టీ పర్సెంట్ అయింది అందుకే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇదే కనుక మీకు మమ్స్ అయితే కనుక ఇక్కడ ఏకంగా ఫైవ్ మెంబర్స్కి వచ్చింది ఒకటికి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది అనగానే ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే కోవిడ్ కంటే కూడా చాలా ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్నాయి చాలా ఉన్నాయి రుబెల్లా ఇదైతే కనుక సిక్స్ మెంబర్స్కి వచ్చేసింది అంతకంటే ఎక్కువగా వచ్చింది సెవెన్ మెంబెర్స్కి వచ్చింది ఎయిటీన్ మెంబర్స్లో అంటే సిక్స్ పర్సెంట్ స్మాల్ పాక్స్ ఇది సిక్స్ అంటే అండి సెవెన్ మెంబర్స్కి ఇదిగో మీజల్స్ అమ్మవారు అంటారు తెలుసు కదా అదే అమ్మవారు అయితే కనుక ఎంతమంది ఉన్నారో చూడండి వాళ్ళందరికీ మొత్తం అందరికీ వచ్చేసింది ఆల్మోస్ట్ ఒక్కడికి తప్ప అంటే కోవిడ్ కంటే ప్రమాదకరమైనవి మనం అంతకు ముందే ఈ మీజల్స్ అని కానీ స్మాల్ పాక్స్ అని కానీ మమ్స్ అని కానీ సార్స్ రుబెల్ ఇవన్నిటిని మనం ఫేస్ చేస్తున్నాం మానసికంగా ధైర్యంగా ఉండండి సార్ ఇందులో ఎవరు అధైర్యపడ్డానికి ఏమీ లేదు ఇదిగో ఒక్కసారి చూడండి వ్యాక్సినేషన్ 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 అని కొట్టుకొచ్చున్నారు వ్యాక్సిన్ వచ్చే వేయించుకోమంటే వ్యాక్సిన్ వేయించుకుంటే మా వాడికి ఏదో అయ్యింది ఏం అవ్వలేదురా బాబు బయంతో చచ్చిపోతున్నారు ఒకటి గొల్లు నొప్పులు వస్తాయంటాడు ఒక జ్వరం వస్తుంది అంటాడు ఏమీ కాదు నువ్వు ఆరోగ్యంగా ఉంటే ఏది రాదు ఇదిగో ఇక్కడ చూద్దాము ఇక్కడ మనం చూస్తే ఈ ఫస్ట్ది ఏంటండి వ్యాక్సిన్ లేకుండా ఉన్న ప్రజలు అందరికీ దాని ఇంపాక్ట్ ఉంటుంది ఇదిగో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వ్యాక్సినేషన్ వేయించుకుంటే ఆల్మోస్ట్ చాలా మంది ఇంకా తగ్గిన వాళ్ళు ఉంటారు ఆ తర్వాత ఇక్కడ చూద్దామండి ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకుంటే ఇంపాక్ట్ ఇంతే ఉంటుందండి ఆ తర్వాత చూద్దాం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వ్యాక్సినేషన్ వేయించుకుంటే కొద్ది మందికే వస్తుంది నైంటీ పర్సెంట్ వ్యాక్సినేషన్ అయితే దీని ఇంపాక్ట్ చిన్నదే ఉంటుంది అదే నైంటీ ఫైవ్ పర్సెంట్ వ్యాక్సినేషన్ వేయించుకుంటే దాని ఇంపాక్ట్ ఇంతే మిగిలిన వాళ్ళందరూ క్షేమంగా ఉండొచ్చు ఇన్ఫెక్టెడ్ అంతే ఇన్ఫెక్టెడ్ ఓన్లీ బ్లాక్ రెండే మిగిలిన వాళ్ళు ఎల్లో కలర్ ఉన్న వాళ్ళందరూ క్షేమంగా వ్యాక్సిన్ వేయించుకోండి మళ్ళీ అందులో కూడా డిస్కషన్స్ డిబేట్స్ మనుషులే జీవిరా బాబు జీవి ఈ జీవితం భయంకరంగా ఉంది మరి కోవాక్సిన్ మంచిదా లేదా కోవిషీల్డ్ మంచిదా నిన్న కాక మొన్న స్నుప్తికి వచ్చింది అది మంచిదా ఏంటండి మీ పిచ్చి ఆలోచనలు అన్ని వ్యాక్సిన్స్ ఒకటే సార్ ఒక్కొక్కరు కంపెనీ తయారు చేసుకుని పేర్లు పెట్టుకున్నారు ఇంచుమించు దాని కాంబినేషన్స్ అన్నీ ఒకటే మీకు కోవిషీల్డ్ అయితే కనుక ఫార్టీ టూ డేస్ తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ వేయించుకోవాలి అదే కోవాక్సిన్ అయితే ఎయిటీన్ డే ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత వేయించుకోవాలి దీనికి మళ్ళీ డౌట్ ఫార్టీ టూ డేస్ తర్వాత కోవిషీల్డ్ వేయించుకోవాలి అంటే కోవిషీల్డ్ చాలా స్ట్రాంగ్ అయి ఉంటుందా దాని ఇంపాక్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉందట కోవాక్సిన్ కంటే కోవిషీల్డే బాగుంది అంతే పోలో మనం అక్కడికి వెళ్ళిపోవడం నా కోవిషీల్డ్ అయితే వేయండి కోవాక్సిన్ అయితే వద్దని మళ్ళీ లైన్లోంచి వెనక్కి వచ్చేయడం ఇచ్చే ఏమైనా ఒక్కొక్కటికి అలాంటివి ఆలోచించకండి అమ్మా ఏది కాదు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి వ్యాక్సిన్ నిజానికి ఎలా పనిచేస్తుందో తెలియాలి అంటే ఎంత టైం పడుతుందో తెలుసా టెన్ ఇయర్స్ పది సంవత్సరాలు పడుతుంది మనకి టైం లేదు వ్యాక్సిన్ తయారు చేయడానికి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కావాలి కానీ ఆగాల మేఘాల మీద మన వాళ్ళందరూ కూడా ఏవో వాళ్ళ బాధలు పడిపడి తయారు చేశారు వ్యాక్సిన్ వాళ్ళు నష్టమైతే ఉండదు లాభం తప్ప యాంటీబాడీ ఎలిమెంట్స్ని ఇంప్రూవ్ చేస్తుంది సో గుర్తుపెట్టుకోండి వ్యాక్సినేషన్ తయారై బయటకు వచ్చాక ఫోర్ మంత్స్ ఏదైనా ఎక్స్పైరీ డేట్ పీపీ టికెట్లు త్రీ మంత్స్ ఏదైనా ఎక్స్పైరీ డేట్ మాస్క్స్ అండి వన్ మంత్కి మించి వాటిని వాడకూడదండి ఒకటిగా కానీ ఇవన్నీ అమ్ముడైపోవడం కోసం ఇంత కంగారు కంగారు పెడుతున్నారు దయచేసి టీవీలో చెత్త విషయాలను చూడొద్దు ధైర్యంగా వాటిని ఫేస్ చేయండి ఇదిగో మీకు ఇందాక చెప్పింది ఆ బ్లాక్ డెత్ ఎన్ని డెత్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఎర్త్లో ఉన్న ఫిఫ్టీ వన్ పర్సెంట్ పీపుల్ చనిపోయారు ప్లేగ్ నైంటీ వన్ పర్సెంట్ స్మాల్ పాక్స్ స్మాల్ పాక్స్ ట్వెల్వ్ పాయింట్ వన్ పర్సెంట్ ఇదిగో అంటర్ నైన్ ప్లేగ్ టూ పాయింట్ సిక్స్ స్పానిష్ ఫ్లూ టూ పాయింట్ ఫైవ్ హెచ్ఐవి జీరో పాయింట్ సెవెన్ మరి థర్డ్ ప్లేగ్ వచ్చింది వన్ జీరో ఇదే కనుక కోవిడ్ నైన్టీన్ వస్తే జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఇదా సార్ పెద్ద విషయం ఇదా పెద్ద విషయం అది కూడా ఎప్పుడో డేట్ కాదండి మార్చ్ మంత్లో ఫిఫ్టీన్త్కి మనం ఇంతకంటే పెద్దవన్నీ ఫేస్ చేశాం సార్ ఎప్పుడో థర్టీన్ హండ్రెడ్ ఇయర్స్లోనే ఫేస్ చేసి ఇలాంటివన్నీ మనం ఉన్నాం అదే పడద్దు అర్థమవుతుందిగా ఇలాంటి వైరసెస్ ఇది ఒక్కటే కాదండి చూడండి ఇక్కడ ఎన్ని వైరసెస్ ఉన్నాయో టీజీఈవి అలాగే మీ పిఆర్కోవి ఎఫ్ఐపివివి ఇలాంటి వైరసెస్ ఎన్నో ఇక్కడేనండి ట్రాన్స్మిజబుల్ మీ గ్యాస్ట్రెంటిస్టిక్ వైరస్ ఒకటి అలాగే మీకు చాలా రెస్పిరేటరీ కరోనా వైరసెస్ ఇన్ఫెక్షస్ మీకు చాలా వైరస్లు ఉన్నాయండి ఇవన్నీ చాలా చాలా రకాలు ఒకటి రెండు కావో ఇవి వేటి నుంచి హోస్ట్ చేస్తున్నట్టే పిగ్ నుంచి వచ్చేవి కొన్ని క్యాట్ నుంచి క్యాట్ నుంచి డాగ్ నుంచి మనిషి నుంచి వచ్చేది కొన్ని హ్యూమన్ కరోనా వైరస్ స్ట్రెయిన్ అండి ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఎన్ని వైరస్లు ఉన్నాయో వాటన్నిటిని దాటుకొని మనం రాలా అలాంటప్పుడు దేనికి సార్ మనం భయపడాలి దేనికి భయపడాలి చెప్పండి దేనికి భయపడాలి అస్సలు ఈ కరోనా వైరస్ గురించి భయపడొద్దు ఇది మనల్ని ఏం చేయలేదు మొన్న ఆరు నెలలు ఎంత హ్యాపీగా మనుషులు ఉన్నారో ఇండియా ఇంగ్లాండ్ వన్డే మ్యాచెస్ ఏదో అవుతుంటే స్టేడియంస్కి జనాలు వచ్చి స్టేడియమ్స్లో గెందుతు ఉంటే మళ్ళీ నాకు అనిపించింది అమ్మయ్యా అని కానీ మళ్ళీ ఏంటండి మళ్ళీ మళ్ళీ రాజకీయ నాయకులు ఇలా చేస్తూనే ఉంటారు కారణం వాళ్ళని తిట్టడానికి లేదు మనం చేస్తున్న పని దయచేసి అందరూ ధైర్యంగా ఉండండి జాగ్రత్తలు పట్టించండి ముఖ్యంగా జాగ్రత్తలు అంటే మాస్కులని అవన్నీ ఇవన్నీ చెప్పట్లేదు నేను ఎక్సర్సైజ్ మంచి ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ శుభ్రంగా తినండి ఏదీ లేదు అధైర్యపడకండి వాళ్ళని ఒంటరిగా వదిలేయకండి ఒక రూమ్లో ఐసోలేట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి మంచి సాంగ్స్ పెట్టండి వాళ్ళని నవ్వుతూ ఉంచండి అధైర్యపడినివ్వకండి ధైర్యంగా చూడండి అర్థమవుతుందా మీ అందరికి అర్థమవుతుందని ఆశిస్తూ ఈ వీడియోని ముఖ్యంగా ఎవరికైతే కరోనా పాజిటివ్ వచ్చిందో వాళ్ళకి పంపించండి చెత్త వీడియోల్ని చూసే బదులు ఇలాంటి వీడియోకి కొంచెం డేటా ఎక్కువైనా అందరినీ చూడమని పంపించండి దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి నా దేశాన్ని నా ప్రజల్ని మానవ జీవితాలని కాపాడండి సో అందరికీ అందిస్తారని ఆశిస్తూ మీ శేఖర్